విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. స్థానిక జర్నలిస్ట్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా జీవోలను రాత్రికి రాత్రే విడుదల చేస్తూ రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులను విద్యా సంస్థలను అగమ్య గోచరంగా నెట్టేస్తున్నాయని పేర్కొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కావల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పత్రికారులు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే, నేను అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా ఉచిత విద్యను అందిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలను చుట్టాలుగా భావించి ఏదైతే ఈరోజు ఎయిడెడ్ కాలేజీలు జీవో నెంబర్ 42 తీసుకొచ్చి ఎయిడెడ్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కనుమరుగవడానికి కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తాను కళ్ళు తెచ్చి ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ ఎంతోమంది అధికారులు కానీ ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ఎయిడెడ్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి పునఃప్రారంభించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే బీసీఎస్ఈ ఆస్పెన్స్ ఉన్నాయో వాటిని అలాగే ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ కాలేజ్ స్టార్ట్ చేయాలని అలాగే ఎయిడెడ్ కాలేజీలు స్కూల్స్ ఉన్నాయో ఇప్పటికీ ఫీజులు కట్టాలని ప్రైవేట్ పరంగా అయినట్టు అవడం వల్ల ఫీజులు కట్టాలని విద్యార్థులు ప్రజలు చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మీరు ఆ కాలేజీ మూపించారు కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ కాలేజీని కట్టించి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే డిగ్రీ చూసుకుంటే జీవో నెంబర్ 35 తీసుకొచ్చి డిగ్రీ విద్యార్థులకు ఏ కాలేజీలో 100% సీట్లు భర్తీ కావు కానీ 30% సీట్లు మేనేజ్మెంట్ కోటాకి ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రోజుకి ఒక జీవో పుట్టగొడుగులో రోజుకి ఒక రాత్రికి ఒక జీవో తీసుకొచ్చి పగటి కూడా దాన్ని అమలు చేస్తున్నారు. అలాగే నేను నెక్స్ట్ చూసుకుంటే పీజీ విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో పీజీ విద్యార్థులు నిండా ముంచేశారు. అది ఎలాగంటే జీవో నెంబర్ 77 ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ను పీజీ విద్యార్థికి వర్తించదు. మన ప్రతి సంవత్సరం మన నెల్లూరు యూనివర్సిటీ చూసుకుంటే 15,000 మంది విద్యార్థులు డిగ్రీ పాస్ అయ్యి పీజీ చేయడానికి వెళ్తారు. అటువంటి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తించకపోతే ఉన్నత చదువులు చదువుకోలేరు. తర్వాత అటువంటి ఎంతో మంది విద్యార్థులు తమ ఉన్నత చదువులను కోల్పోతారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన కళ్ళు తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా తను తీసుకొచ్చినటువంటి జీవోలన్నింటిని రద్దు చేసి మిగిలిన విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్.